హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో మనము ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే సావిడి సావిడాలు గుడ్లు కర్రీ చేస్తున్నానండి ఈ సావిడాలతో గుడ్లు కర్రీ చేస్తే అందులో కొంక వేసుకుంటే సూపర్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చికెను మటనే కాకుండా ఇలాగా ఈ కర్రీ అనేది పప్పు నూనె కానీ పల్లీ నూనె కానీ వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎవరిష్టం వాళ్ళదండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఏ నూనెతో అయినా బాగానే ఉంటుంది కానీ మాకు ఇష్టమైంది చెప్తున్నాను నేను చక్కగా ఒక నేను ఒక నాలుగైదు ముక్కలు తీసుకున్నానండి సాగుడు ముక్కలు అది మీ ఇంట్లో తినేదాన్ని బట్టి వేసుకోండి ముక్కలు ఎక్కువ తక్కువ అనేది నాకైతే మేము ముగ్గురమే ఉన్నాం కాబట్టి ఒక నాలుగైదు ముక్కలైతే సరిపోతుంది అందుకుని ఒక ఐదు ముక్కలు వేసుకున్నాను శుభ్రంగా నీటిలో వేసి శుభ్రంగా పొర అంతా తీసి చక్కగా కడిగి పెట్టుకున్నాను దాన్ని ఇప్పుడు నేను ఆయిల్ వేసుకుని ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను ఎర్రగా దోరగా ఫ్రై అవ్వాలి ఎప్పుడు పచ్చిగా వేస్తే బాగోవు కర్రీలోను నేను ఎప్పుడూ ఏ చేప అయినా ఫ్రై చేసి వేస్తాను అలా అయితేనే ఇష్టం మాకు అలా చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అదే ఆయిల్లో మనం ఇప్పుడు సాగుడు చేప వేపాం కదా అదే ఆయిల్లో మన గుడ్లు కూడా వేపేసుకోవాలి గుడ్లు అంత ఎర్రగా వచ్చేదాకా వేపుకోవాల్సిన అవసరం లేదు ఇందులో కొంచెం అటు ఇటు టాస్ చేసినట్టు చేస్తే చాలు ఆ తర్వాత అందులో ఉల్లిపాయ పచ్చిమిరగా వేసేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరగా వేసుకొని చక్కగా కొంచెం పసుపు వేసి ఉప్పు ఇప్పుడు వేయట్లేదు నేను పసుపు వేస్తున్నాను పసుపు వేసి ఉల్లిపాయ అనేది మగ్గించుకుంటున్నాను ఇలా మగ్గించుకున్న తర్వాత ఉన్న ప్రాసెస్ చూద్దాం ఈ లోపు నేను ఒక ములక్కాడ రెండు వంకాయలు కోసుకున్నాను ఉత్తిగా కూడా వండుకోవచ్చు ఇలా వంకాయ కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి కర్రీ అనేది సూపర్ సూపరు మన మాంసం చికెన్ కన్నా దేనికైనా ఇది చాలా రుచిగా ఉంటుంది ఒకసారి వండుకుంటే మీరే రుచి వదలరు చక్కగా కోసుకున్న ములక్కాయలు వంకాయలు వేసేసుకొని ఇప్పుడు ఉప్పు వేసుకుంటాను నేను వంకాయలు తొందరగా మగ్గుతూయని ఇందులో ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తాను ఇప్పుడు వరకు ఉప్పు వేయలేదు నేను కొంచెం ఉప్పు వేసి అటు ఇటు కలిపేసి మూత పెట్టామంటే చక్కగా అందులో వాటర్ వస్తుంది వంకాయలు బాగా ములక్కాడ మగ్గుద్దు అనమాట మనం అలా మగ్గించుకుంటే మూత పెట్టుకొని వంకాయ అనేది తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు కొద్దిగా మగ్గింది కదా ఇంకా మగ్గించుకోవాలి మనం ఇంకా బాగా మగ్గించుకున్న తర్వాత మనం కారం అనేది వేసుకోవాలి ఇలా సావిడాలు అవి వేసిన దాంట్లో మేమైతే మసాలాలు ఏమి వేయవండి ఈ ఫ్లేవర్ తెలియదు మనకి మసాలాలు వేస్తేనే అందుకును ఇలా ఎండి చేపలకు సంబంధించిన ఏది వేసినా మసాలా లాంటివి ఏమి వేయమనమాట అప్పుడే మనకి తినేది మనం ఏ ఐటమ్స్ తింటున్నామో దాని ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తుంది ఇప్పుడు వంకాయ ములక్కడ బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు దీనికి సరిపడగా కారం అనేది వేసుకుంటున్నాను నేను చిన్న స్పూన్తో రెండు స్పూన్లు కారం వేసాను అది మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ నాకైతే రెండు స్పూన్లు చిన్న స్పూన్తో సరిపోతుంది టీ స్పూన్ అది మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి చక్కగా నేను స్పూన్ నిండా వేయలేదు కాబట్టి మళ్ళీ వేసాను అన్నమాట చక్కగా మనం అది అటు ఇటు కలిపేసిన తర్వాత మనకు కావాల్సినంత వాటర్ పోసుకోవాలి ముక్క ములిగే వరకు పోసుకుంటే ములక్కాడ వంకాయ అనేది ఉడకాలి కదా అందులో గుడ్లు చేపలు కూడా వేస్తాము అవి కూడా మగ్గాలే బాగానే చక్కగా ఇలాగా పోసేసుకొని మూత పెట్టేసుకుంటే మనం వచ్చేటప్పుడు అందులో చేపలు గుడ్లు వేసుకుందాము అలా వేసుకుంటే ఉడికేటప్పుడు గుడ్లు చక్కగా ఉప్పు కారం పీరుస్తుంది చేపలు కూడా ఉప్పు కారం బాగా పీరిసి టేస్ట్ అనేది చాలా రుచిగా వస్తుంది అన్నమాట ఈ సాగుడంతో వంకాయ వేసి గుడ్డు వేసి వండు చూడండి నా సామ్రంగా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కూర అనేది మాకైతే చాలా ఇష్టం అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను మా హస్బెండ్కి నాకు చాలా ఇష్టం వంకాయలు అయితే పిల్లలకి ఇష్టం ఉండదు అవన్నీ పక్కన పెడతా ఉంటారు ఏరి కానీ మాకైతే చాలా ఇష్టం అనమాట ఒకసారి ఎప్పుడైనా చేసుకుంటాం కదండి రోజు చేసుకోం కదా కాకపోతే ఎప్పుడు చికెన్లు మటన్లు చేపలు ఇవే వండుకుంటూ ఉంటాం అలా బోరు కొట్టింది తినబుద్ధి కాలేదు అనిపించినప్పుడల్లా ఇలా చేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడును ఉప్పు అయితే నాకు సరిపోలేదు కారం అయితే సరిపోయింది అందుకు కొంచెం ఉప్పు వేసుకుని ఇంకా వాటర్ బాగా ఉంది కదా మూత పెట్టి ఉడికే వరకు ఉడకనిద్దాం అలా ఉడకనిస్తే మన కూర దగ్గరికి వచ్చిన తర్వాత డిసర్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే సూపర్గా ఉంటుందండి కూర అనేది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి చూడండి చేప బాగా ఏపాం కదా మనం దానివల్ల ఎక్కడ చెదిరిపోలేదు చేప ఎప్పుడు మనం తెచ్చుకున్నప్పుడు ఫ్రెష్గా తెల్లగా గట్టిగా ఉండాలండి మనం తెచ్చుకున్న ఎండు చేప ఎప్పుడు మెత్తగా ముక్కుపోనివి అలాంటివి తెచ్చుకోకూడదు అలాంటివి మన కూరలు వేసినప్పుడు ఇడిపోవు గట్టిగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు కూర అనేది దగ్గరికి వచ్చింది కదా ఇప్పుడు నేను డిసోర్డ్ చేసుకుంటున్నాను వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నాను అప్పుడే కదా మన లుకింగ్ వైజ్గా కర్రీ అనేది సూపర్గా ఉంటుంది చూడడానికి కూడా తిన బుద్ధి ఇదిగా ఉంటుంది కానీ కూర కూడా చాలా టేస్టీగా ఉంటుందండి నేను వారం పది రోజులకి పదిహేను రోజులకి ఒకసారి ఇలాగా నెత్తళ్ళని ఇలా సావడాలని వెండి రేయలని ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను ఇష్టాన్ని చంపుకోలేం కదండి అప్పుడప్పుడు తింటూ ఉండాలి సరే కూర అయితే సూపర్గా వచ్చింది తర్వాత ఇంకా మనం ఏం చేద్దాం మనకి గిన్నెలు పొయ్యి స్టవ్వు ఇవన్నీ క్లీనింగ్ చేసేయాలి కదా నేసి వండామంటే మనకి వెంటనే ఓసిడి కదా శుభ్రం చేసేయాలని నేను చక్కగా శనివారం నైట్ గిన్నెలు కూడా తోమలేదు నేను అవి కొద్దిగా ఉన్నాయి అవి ఉదయం టిఫిన్ ఇవి ఇవి అవి చక్కగా క్లీన్ చేసేసుకుంటున్నాను స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటాను అలా అయితేనే నాకు నీట్గా అన్నీ చక్కగా బాగుందని అనిపిస్తుంది నేను ఒక ఫ్రైడ్ రైస్ చేశానండి ఎగ్తోనే చేశాను కానీ కాయగూరలు వేసి చేశాను అలా చేసుకుంటే మన హెల్తీగా ఉంటుంది ఆ రెసిపీస్ కూడా వస్తుంది మన ఛానల్లోను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మర్చిపోకండి మీ స మీరు చేసే లైక్ నాకు ఇంకో కొంతమందికి షేర్ చేస్తుంది ఆ ఛానల్లోకి వెళ్ళండి జెన్యున్గా ఉన్నవి సులువుగా ఉన్నాయి సింపుల్గా ఉన్నాయని మీకు అనిపిస్తే లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకేంటి ఫ్రెండ్స్ మీరు సండే స్పెషల్ ఏం చేశారు నేనైతే సింపుల్గా ఇది చేసుకున్నాను అప్పుడప్పుడు అలా రొటీన్ మారుస్తూ ఉంటాను నాకు ఎప్పుడైనా చికెన్ బోరు కొట్టింది మటన్ బోరు కొట్టింది అనిపిస్తే అలా చేస్తూ ఉంటాను ఇంక ఈ వీడియో చిన్నదే ఫ్రెండ్స్ ఇంక ఇంతే ఇక్కడ వరకును నా రొటీన్ ఇంక ఇంతవరకే షూట్ చేసి పెట్టగలిగాను బాయ్ ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మర్చిపోకండి